పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం వెంప గ్రామంలో ఓ యువకుడు మైనర్ బాలికను ప్రేమించి మోసం చేశాడు. మైనర్ అయిన లావణ్య మాట్లాడుతూ 10వ తరగతి నుండి నరేష్ ప్రేమించానని చాలా కాలం వెంటబడటంతో తప్పని పరిస్థితుల్లో ప్రేమించవలసి వచ్చిందని తెలిపింది. నరేష్ నమ్మించి మోసం చేశాడని అతని ఇంటి ముందు దీక్షకు దిగింది. అతనితో పెళ్లి జరిగేలా చూడాలని గ్రామ పెద్దలను కోరుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. ఇద్దరం ఇష్టపడి చాలా రోజులు తీసుకున్నామండి. సంవత్సరం నుంచి ఇద్దరికి పరిచయం ఉందండి. కానీ తను నాకు వెళ్ళాలనుకుంటున్నానండి. నన్ను అంతా తిప్పేసిన జీవితం అంతా నాశనం చేసేసాడండి. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడండి. వాళ్ళ ఇంట్లో కలిసామండి. వాళ్ళ ఇంట్లో మేము శారీరకంగా కూడా కలిసామండి. కానీ నా జీవితం అంతా ఒక్కటి రోడ్డు కాల్ చేసేసాడండి. ఇప్పుడు నన్ను వద్దు అన్నాడండి, చేసుకోను అన్నాడండి. మా ఊరి పెద్దలందరూ కూడా నాకు న్యాయం చేయలేదండి. మేమందరం ముందు కూడా పెట్టామండి, కానీ ఎవరు కూడా నాకు న్యాయం చేయలేదు. మీరే నాకు న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరే నాకు చెయ్యాలండి. మీరు అందరికి నేను అనుకున్నానని మీరు నాకు నేను అడుగుతున్నాను. మీరే నాకు న్యాయం చేయాలండి. నేనంటే పెళ్ళి మాత్రం చేసుకుంటానండి. నాకు పెళ్ళి చేసేదాకా నేను ఇక్కడి నుంచి ఇంటికాడ నుంచి నేను కదలనండి. అసలు నాకు మీరు న్యాయం చేయాలండి.